श्रीगुरुभ्यो नमः गुरवे सर्वलोकानां विशेषे भौरोगिणा निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः ॐ दत्तात्रेयं शिवं शान्तं सच्चिदानन्दमद्वयम् आत्मरूपं परं दिव्यामवधूतमुपास्महे मालाकमण्डलधरकरपद्मयग्ने मध्यस्थापानुगलेम् ధమర్ తిశూలెయస్వస్థ ఊర్ధకరే శుభచంకరచక్రేయం వందేదిమత్రవరదాంభుజయుక్తియుక్ తాము ద్రాం దత్తాత్రేయాయ నమ ప్రేక్ష మహాశయులందరికీ ఆగస్టు పదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు గురువారము శుభోదయము శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము వరస ఋతువు అధిక శ్రావణమాసము బహుళ నవమి ఉదయం ఏడు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది కృతికా నక్షత్రము ఉదయం ఏడు గంటల మూడు నిమిషముల వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రంలో ప్రవేశిస్తుంది అమృత గడియలు ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషములు మరియు రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేడు నిమిషములు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల ఇరవై ఆరు నిమిషములు వర్జము రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషంలో నుండి రాత్రి ఒంటి గంట ఒక నిమిషం వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషంలో నుండి ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషం వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషం వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది గులిక కాలము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండము ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాసులు తులారాశి కుంభరాశి ఈ రెండు రాసులు వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది అలాగే గురువారం రోజున గురుగ్రానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున గురుగ్రాని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణుడికి కాసాయం వస్త్రంలో శనగలు దానం చేయడం వల్ల పుత్ర పుత్రి పీడోపశాంత్ అనగా యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఇలాంటి అవరోధన కూడా తొలగిపోతాయి గురుగ్రాని ప్రీతికరంగా కనకవశ్వరాగం ధరించడం వల్ల విశేష ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాసులు ధనస్ రాశి మీనరాశి ఈ రెండు రాశి వారు కూడా శనగల దానం చేసి రాగం ధరించడం వల్ల విశేషను గురు ద్వారా మీరు పొందవచ్చును అలాగే ధనస్సు రాశి వారు రావి చెట్టును మీనరాశి వారు మరచెట్టును పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషణ ఫలితము గురు ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో పునర్వసు విశాఖ పూర్వాభాద్ర ఈ మూడు నక్షత్రం వారికి కూడా అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకబశరాగం ధరించడం వల్ల విశేషణ ఫలితము గురు ద్వారా మీరు పొందవచ్చును అలాగే పునరసు నక్షత్రం వారు వెదరు వృక్షాన్ని విశాఖ నక్షత్రం వారు వికంక వికంకట వృక్షాన్ని పూర్వాభద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించిన మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము గురుద్వారం మీరు పొందవచ్చును అలాగే గురుగ్రాన్ని ప్రీతికరంగా దేవానాంచఋషినాంచ గురుం కాంచ సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతిమ్మ ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారి గురుగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును ఎలాంటి అవరోధాలను కూడా తెలియపోతాయి దైవభక్తి పారాయణలై ముందుకు వెళ్ళగలుగుతారు గురువుల ఎందు పెద్దల ఎందు దైవం ఎందు భక్తిభావనలతోటి వినయ విమ్రతలతోటి మీరు ఉండగలుగుతారు జీవితంలో మంచి పదంలో ముందుకు రాగలుగుతారు గమనించగలరు అలాగే గురువారం రోజున గురుదేవులు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి మారిపుర మహారాజు స్వామి సమర్థ కలియుగ దైవం అయినటువంటి సాయినాథుల వారికి మరియు పోదులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి భగవత్పాదులు ఆదిశంకర భగవత్పాదుల వారికి రామానుజాచార్యుల వారికి మంత్రాలయ గురు రాఘేంద్ర స్వామి వారికి మొదలు గురుదేవులకి అందరికి కూడా మరియు మీ జీవితంలో తారసపడ్డ గురుదేవులకి అందరికి కూడా ఉదయం అభిషేకాలు జరిపించండి గురుదేవులకు ప్రీతికరంగా శనగలు ఉడకబెట్టి నైవేద్యంగా కూడా పెట్టవచ్చును అలాగే గో గోమాతకు నైవేద్యంగా పెట్టవచ్చును ఇలాంటి గురుదోషమును కూడా తొలగిపోతుంది అలాగే గురు చరిత్రను పారాయం చేయండి గురువుల యొక్క చరిత్రను గానం చేయండి తద్వారా మీ జీవితంలో మంచి మార్పులు లభించగలుగుతాయి జీవితంలో ఉన్నత స్థితికి మీరు రాగలుగుతారు అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది గమనించగలరు అలాగే గురువారం రోజున గురుడు అధిపతి అయినటువంటి రాసులు ధనస్సు రాశి మీనరాశి ఈ రెండు రాసుల వారికి ఈ యొక్క శోభకృత నవ సంవత్సరంలో ఆగస్టు మాసనందున అధిక శ్రావణ మాసనందున ధనస్సు రాశి వారికి గ్రహ సంచార అనుకూలంగా ఉండడం వల్ల చేయు వృత్తి కూడా బాగా కలిసి వస్తాయి గత మాసం కంటే ఈ మాసం చాలా బాగా ఉందని చెప్పవచ్చును విలువైన ఆభరణాలు మీకు దొరుకుతాయి అలాగే కొనగలుగుతారు వాహన ప్రాప్తి మీకు లభిస్తుంది సంఘంలో గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి భూ సంబంధ వ్యవహారాల్లో మీకు లాభసాటిగా ఉంటుంది ఇతరుల యొక్క అనుకూలత బాగా ఉంటుంది స్నేహితులయందు ఎందు ఆదరాభిమానులతో ముందుకు వెళ్ళగలుగుతారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు అంతటా మీకు బాగుందని చెప్పవచ్చును అలాగే మీనరాశి వారికి ఈ మాసరందున గ్రహ సంచారంలో కొన్ని సమస్యలు తీరుతాయి అష్టమి అష్టమనందు కుజుని యొక్క ప్రభావం వలన అనేకంగా ఉద్రేకపడుతూ ఉంటారు మీకు కోప వృద్ధిక్త వలన కొంతమంది దూరం అవుతూ ఉంటారు భార్యమర్తల మధ్య సరైన అవగాహన ఉండదు చీటి మాటికి మాట మాట పట్టింపులు ఉంటాయి కొన్ని అవమానకరమైన సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి చిన్న చిన్న తగాదాలు వచ్చేసి తీవ్ర మనస్తాపానికి గురి అవుతూ ఉంటారు ఈ విధంగా కొద్దిగా గ్రహ అనుకూలంగా లేదని చెప్పవచ్చును జాగ్రత్తగా ఉండాలి పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేటలా అంతటా మీకు శుభం చేకూర్చగలుగుతుంది జై శ్రీ మన్నారాయణ్ ఓ నమ శివాయ